వెల్కమ్ టు నేను మీ మీరూపా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయాయి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార పార్టీ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే మన రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ తెలుగుదేశం పోటీగా పోరాటాలు చేస్తోంది చంద్రబాబు ఇప్పటికే చాలా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు కుప్పం ఇచ్చాపురం పాదయాత్రను ప్రారంభించనున్నారు జనవరి ఇరవై ఏడున ప్రారంభం కానున్న పాదయాత్రకు ప్రజాగళం అని పేరు పెట్టారు లోకేష్ చేపట్టే పాదయాత్ర నాలుగు వందల రోజుల పాటు సాగనుంది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే దాదాపు ఎన్నికల వరకు యాత్ర కొనసాగుతుంది వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తారు లోకేష్ తన పాదయాత్రలో యువత మహిళలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు దీనికి తగ్గట్లుగానే రూట్ మ్యాప్ సిద్ధమైంది నిరుద్యోగం యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది మహిళలు రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నారు యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్ గా మారింది గతంలో అయితే చంద్రబాబుతో పాటు జగన్ జైల్లో ఉండడం వల్ల షర్మిల పాదయాత్ర చేశారు కానీ షర్మిల పాదయాత్ర వైసీపీకి విజయం లభించలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలకు ముందుగా జగన్ పాదయాత్ర చేశారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజులు పాదయాత్ర చేశారు అయినప్పటికీ ఆయన ఘన విజయం సాధించారు మరి జగన్ తరహాలో లోకేష్ సత్తా చాటగలరా లోకేష్ పాదయాత్ర టీడీపీకి ఏ మేరకు కలిసి వస్తుంది అనేది కీలకంగా మారనుంది వైఎస్ నుంచి జగన్ వరకు అందరూ పాదయాత్రతో సక్సెస్ అయ్యారు ఆ స్థాయి ఫలితాన్ని రిపీట్ చేయాలని లోకేష్ భావిస్తున్నారు మరి ఆయన ఏ మేరకు విజయవంతం అవుతారు అనేది వేచి చూడాలి